కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ మధ్య తాజాగా మరోసారి మాటల యుద్ధం చోటు చేసుకుంది మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నజీర్ హుస్సేన్ గెలుపు సందర్భంగా ఆయన మద్దతుదారుల్లో ఒకరు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు ఇది నిజంగానే జరిగింది దీన్ని సీరియస్గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశాడు అయితే బీజేపీ నేతలే కావాలని ఇలాంటి కుట్రలకు తెరదీస్తున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించాడు ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతల విమర్శలను తిప్పుకొడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి బీజేపీకి పాకిస్తాన్ శత్రుదేశం కావచ్చని కాంగ్రెస్కు మాత్రం మాత్రం పొరుగు దేశమని స్నేహపూర్వక దేశమని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేర్కొనడం సంచలనంగా మారింది అయితే బీజేపీని విమర్శించే క్రమంలో హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు అనుకూలంగా మారాయి ఇప్పుడు ఈ వ్యాఖ్యలే బీజేపీకి ప్రధాన ఆయుధాలుగా మారాయి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో కర్ణాటక రాజకీయాలు అట్టుడికిపోతుండగా తాజాగా హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వాటికి మరింత ఆజ్యం పోసినట్లయింది ఈ సందర్భంగా కాంగ్రెస్ దేశ వ్యతిరేక సెంటిమెంట్లను కలిగిస్తుందని బీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది బీజేపీకి పాకిస్తాన్ చతుర్ది దేశం కానీ మనకు పాకిస్తాన్ శత్రు దేశం కాదు అది పొరుగు దేశం స్నేహపూర్వక దేశం అని కర్ణాటక శాసన మండలిలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేర్కొనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది లాహోర్ వెళ్లి మహమ్మద్ అలీ జిన్నా సమాధి వద్ద సంతాపం కూడా తెలియజేస్తానని చెప్పాడు అయితే నాలుగు సార్లు భారత్పై యుద్ధం చేసిన పాకిస్తాన్ని కాంగ్రెస్ శత్రుదేశంగా చూడడం లేదని హస్తం పార్టీ దేశ వ్యతిరేక భావాలను కలిగి ఉందని విమర్శించింది పాకిస్తాన్ పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని హరిప్రసాద్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయని జవహర్లాల్ నెహ్రూ మహమ్మద్ అలీ జిన్నా మధ్య సాన్నిహిత్యం నేటికి కొనసాగుతుందని కర్ణాటక కాంగ్రెస్ స్పష్టం చేసిందని కర్ణాటక బీజేపీ ట్విట్టర్ వేదిక ఆరోపించింది అసెంబ్లీలోనే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారికి అండగా నిలవడమే కాకుండా భారత్ యుద్ధం చేసిన పాకిస్తాన్ శత్రు దేశంగా పేర్కొనకపోవడం కాంగ్రెస్ మైండ్ సెట్ ని తెలియజేస్తుందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇవి ఇవి సరిపోతాయి కదా కాంగ్రెస్ ఎలాంటిదో ప్రతి ఒక్కడిలో ఇదే ఉంది నిజానికి కాంగ్రెస్ పరువు తీసేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే వీరి స్వభావమే ఇలాంటిదో అర్థం కావడం లేదు ఇప్పటికే కాంగ్రెస్ చచ్చిని పోములాగా పడి ఉంది దాన్ని లేపడానికి ఎంత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కొక్క దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ముఖ్యంగా మోడీ వేస్తున్న ప్లాన్లకి కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది దానికి తోడు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులే కాంగ్రెస్ పరువు తీసి పారేస్తున్నారు సరే ఇప్పుడు దేశానికి వ్యతిరేకత అని మనకు అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే నిజంగా ఈ పాప మీ నాయకులు కాంగ్రెస్ ని పూర్తిగా పాతలానికి తోసేయాలని చూస్తున్నారా లేకపోతే ఇలా జాతీయ భావమే ఎంతైనా అర్థం కావడం లేదు పాపం ఇప్పటికే రాహుల్ గాంధీ సోనియా గాంధీ తలలు పట్టుకుంటున్నారు ఇండియా కూటమికి సరైన నాయకుడు లేడు కాంగ్రెస్ నడిపించే నాయకుడు లేడు రాహుల్ గాంధీ ఒక కమిడియన్ అయిపోయాడు ఎందుకంటే రాహుల్ గాంధీలో విషయం లేదు ఒక ప్రధానమంత్రి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాలంటే ఎలా ఉండాలి కాంగ్రెస్ చేసుకునే ఎంతో కొంత పుణ్యం ఏదైనా ఉందంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు అలాగే మన పివి నరసింహరావు గారి లాంటి వాళ్ళు ప్రధానమంత్రిగా చేయడం వల్ల ఆ పార్టీకి ఎంతో కొంత ఉందని నేను అనుకుంటున్నాను అలాంటి వ్యక్తులు పరిపాలించినటువంటి దేశం ఇది అలాంటి దేశానికి ఒక జాతీయత లేనటువంటి ఒక వ్యక్తి వచ్చేసి కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా సరిపోతుడో సరిపోడు అన్న విధానంగా ఒక ఒక వ్యక్తిని తీసుకొచ్చి కేవలం కుటుంబ పాలన కోసం ఇప్పటికీ కొనసాగిస్తున్నారంటే ప్రజలు మారాల్సినటువంటి విషయం ఇక్కడ మనం మారాలి వాళ్ళు కాదు వాళ్ళు మారరు మనం మారాలి కుటుంబ పాలన్ని తుంగలో తొక్కేయాలి ఫస్ట్